Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం. టీడీపీ మాజీ మంత్రికి పోలీసుల షాక్. ఏపీ మంత్రి పేర్ని నాని హత్య కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. భవన నిర్మాణ కార్మికుడని నిర్ధారించిన కారణంగా మాజీ మంత్రిని వాటి వివరాలు ఉంటే తమకివ్వాలని పోలీసులు నోటీసులో ప్రస్తావించారు. సిఆర్పిసి 91 క్రింద ఈ నోటీసులు వచ్చాయి. కొద్ది రోజుల క్రితం మంత్రి పేర్ని నాని తల్లి దశ దినకర్మ జరిగింది. అదే సమయంలో మంత్రి ఇంటికి వెళ్లిన బడుగు నాగేశ్వరరావు అనే వ్యక్తి మంత్రి కాళ్ల మీద పడుతున్నట్లు నటించి తన వెంట తీసుకెళ్లిన తాపి బయటకు తీసి మంత్రిపై దాడికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిందితుడిని పట్టుకున్నారు. సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు టీడీపీ మహిళా నేత ఉమాదేవి సోదరుడిగా తేల్చారు. మరోవైపు నిందితుడు మంత్రిపై దాడి చేయకముందు కూడా రెక్కి నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. మంత్రి వెళ్లిన ప్రతి చోటకు అతడు వెళ్లినట్లు తేల్చారు. ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిందితుడికి టీడీపీతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. దీని వెనుక టీడీపీ నేత మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ఆయన స్పందిస్తూ మంత్రిపై దాడికి తమకెలాంటి సంబంధం లేదన్నారు. తమపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు మాజీ మంత్రికి పోలీసులు నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది.